హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్లో ఈరోజు మీకోసం చికెన్ పచ్చడి, చికెన్ పికెల్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను. దీనికి మనకి ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, స్కిన్లెస్ బోన్లెస్. ఓకేనా? ఇలా నీట్గా శుభ్రం చేసేసుకొని చికెన్ని దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పసుపు ఉప్పు అంతా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అలాగే మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ని. మీకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాము. అలాగే ఉమా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటీ టిప్స్ కోసం. అలాగే జబర్దస్త్ దీవెన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి కుదిరితే. ఇలా మొత్తం పసుపు ఉప్పు పట్టించేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో 1 కప్ ఆయిల్ వేసుకుందాం. 1/2 కిలో చికెన్కి 1 కప్పు సరిపోతుంది ఆయిల్. అలాగే మనకి చికెన్ పికిల్లో కావాల్సిన మసాలాకి దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే 4-5 లవంగాలు, అలాగే 2 యాలకులు, అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మసాలాలా చేసేసుకోవాలి. మసాలా మొత్తం చల్లారిన తర్వాత ఇలా పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 1/2 కిలో చికెన్కి 1 కప్ ఆయిల్ సరిపోతుంది మనకి పచ్చడి మొత్తానికి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పసుపు ఉప్పు కలిపి పెట్టేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. చికెన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి దీంట్లో వాటర్ అంతా పోయి ఓన్లీ ఆయిలే ఉంటుంది. అప్పటి వరకు ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు రెడ్ కలర్లో అయిపోతాయి. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మన చికెన్ పీసెస్ అన్నీ ఈ కలర్లో వచ్చేయాలి. దీని ఇప్పుడు మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు సరిగ్గా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించలేదంటే ఎక్కువ రోజులు అనేది ఫ్రెష్గా ఉండదు మీకు చికెను, స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి గట్టిగా అయ్యేంత వరకు ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. చికెన్ పీసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్లో. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. మాడిపోవద్దు, అల్లం వెల్లు అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఫస్ట్ మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో 1/2 కప్ ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. కొలతలు అనేది లేదు, సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే కారం నేను 4 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకు తర్వాత మళ్ళీ మనం నిమ్మరసం వేసుకుంటాం కదా, అప్పుడు
పులుపుకి మనకు కారం అనేది సరిపోతుంది ఎక్కువ వేసినా కూడా. ఆయిల్ మీ ఇష్టం, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువగా జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు డ్రైగా కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి. సాల్ట్ అయితే సరిపోకపోతే తర్వాత వేసేసుకోవచ్చు. పచ్చడి కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎక్కువసేపు ఉంచితే పచ్చడి నల్లగా అయిపోతుంది, ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీడియం సైజ్ నిమ్మకాయలు రెండు తీసుకొని లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి దీంట్లో. దీంట్లో ఇప్పుడు మనం నిమ్మరసం వేసేసుకుందాం. బాగా చల్లారిపోయిన తర్వాత వేసేసుకోండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు వేస్తే అంతే. లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాం కదా, ఇంకా మన చికెన్ పికెల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.